ఇప్పుడే ఆపరేషన్ వాలంటీర్స్ మూవీ చూశాను. సినిమా చూస్తున్న సేపు ఒక మామూలు లేదు, స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ దాకా ఒక రకంగా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత ఎవ్రీ సీన్ గూస్ బంప్స్, సీట్లో కూర్చోలేక విజిల్స్ ఆపుకోలేక విజిల్ చేసిన, థియేటర్ మొత్తం దద్దరిల్లేలాగా విజిల్ చేసిన. ఒక సామాన్య పౌరుడుగా ఒక ఇండియన్ లాగా ఆనందంగా ఫీల్ అయ్యి ఎవ్రీ మూమెంట్ గూస్ బంప్ లాగా వచ్చేసి విజిల్ చేసిన. అంత బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా అనిపించింది, సెకండ్ హాఫ్ అంతా చాలా బాగుంది. ఫస్ట్ విషయానికి వస్తే మన శక్తి ప్రతాప్ సింగ్ గారు డైరెక్టర్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ తీశారు. మంచి కాన్సెప్ట్, అది ఉన్న విషయాన్ని తీసుకుని వచ్చి కరెక్ట్గా ప్రేక్షకులకు మన ఇండియన్స్కి కరెక్ట్గా చూపించాడు. అసలు సూపర్ గుడ్ డైరెక్షన్ అన్న. సెకండ్ థింగ్ ఏంటంటే సోనీ పిక్చర్స్ వాళ్ళు ఇలాంటి మంచి సినిమాను చాలా, అసలు వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ అసలు ఎంత మంచి సినిమా ఇచ్చారంటే చాలా బాగా ఇచ్చారు. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. థర్డ్ వన్ ఏంటంటే మ్యూజిక్, మిక్కి జమేయర్ గారు వాళ్ళు చాలా అంటే చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. ఫోర్త్ వన్ ఎడిటర్ మన నవీన్ ఉలి గారు చాలా బాగుంది. ఫిఫ్త్ వన్ ఏంటంటే నెక్స్ట్ మన విఎఫ్ఎక్స్ దుర్గభాస్ సార్ గారు, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏ టు జెడ్ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు ఏ టు జెడ్ కష్టపడి పనిచేసి చాలా అంటే చాలా బాగా ఈ సినిమాని తీశారు. ప్రతి ఇండియన్ గర్వపడాల్సిన సినిమా. ఇప్పుడు ఒక సినిమా పరంగా ఒక యాక్టర్స్ పరంగా తీసుకుని వస్తే వరుణ్ గారు, ఆయన తీసుకునే ప్రతి సినిమా ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. ఈ సినిమా కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ నవదీప్ గారి విషయానికి వస్తే సినిమాలో పెద్దగా లేదు, ఒక కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది, అది కొంచెం తక్కువ అనిపించింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రుహానీ శర్మ గారు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుందేమో అని ట్రైలర్ చూస్తానే, ఇందులో ఆవిడ కూడా ఒక ఉంది. సెకండ్ హాఫ్లో మాత్రం ఆమె కంటెంట్ కొంచెం ఉంది, బాగుంది. థర్డ్ వన్ హీరోయిన్ సీన్స్ చాలా బాగుంది. తర్వాత మన అభినవ్ గారు ఉన్నాడు, కామెడీ సీన్లు పెద్దగా లేకపోయినా కూడా సినిమా మాత్రం మూవ్ అయ్యేలాగా చాలా బాగుంది. ప్రతి ఇండియన్ కూడా చూడాల్సిన సినిమా అన్న. అన్న ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ముఖ్యంగా వరుణ్ అన్న, వరుణ్ అన్న స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, గ్రేస్ కానీ, ఫైటింగ్ సీన్లు కానీ మొత్తం వేరే అంటే వేరే లెవెల్ చేసింది అన్న. అంటే ముఖ్యంగా వరుణ్ అన్న సినిమాలో పని చేసిన సినిమాలన్నీ ఒకలాగా అయితే ఈ సినిమాతో వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఈ సినిమాలో ఒక మంచి స్టోరీ ఉందన్న, ఒక మంచి కాన్సెప్ట్, ఒక రియల్ స్టోరీని రైటర్ గారు తీసుకొని మన కళ్ళ కట్టినట్లు చూపించింది చూడన్న, అది గ్రేట్ అన్న. గ్రేట్ అంటే గ్రేట్. అంటే మనకి వ్యాలంటైన్ అని గుర్తొస్తే ఫస్ట్ లవర్స్, అమ్మాయిలు, గర్ల్స్, హ్యాపీ లవర్స్ డే, పార్కులు, తుప్పలు, ఇవన్నీ గుర్తొస్తాయి అన్న. ఇవన్నీ కాదన్న, ఆ రోజు ఒక సాడ్ డే అన్న, అంటే బ్లాక్ డే. 40 మంది చనిపోతారు, వాళ్ళు ఎందుకు చనిపోతారు, ఎలా చనిపోతారు, ఎవరు చంపేస్తారు అనేది డైరెక్టర్ గారు క్లియర్ అంటే క్లియర్గా చూపించారు. దానికి బదులుగా మన ఇండియన్ వాళ్ళు ఎలా రిప్లై ఇచ్చారు, పాకిస్తాన్ వాళ్ళకి ఎలా సమాధానం చెప్పారు అనేది సినిమాలో ఒక మంచి స్టోరీ అన్న. సో మీరు చూడండి, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎమోషన్ సాంగ్స్ కానీ, నిజంగా చెప్తున్నా కదా క్లైమాక్స్ ఒక ఎమోషన్ సాంగ్ ఉంటుంది. ఇంకా స్టార్టింగ్లో అయితే మన కుర్రాళ్ళందరికీ నచ్చే సాంగ్ ఉంటుంది అన్న. అంటే హీరోయిన్తో కలిసి ఆ ముద్దుల సీన్ కానీ, ఆ రొమాన్స్ కానీ, ఆ హగ్ కానీ మొత్తం అబ్బాయిలకి అయితే పక్కా అంటే పక్కా నచ్చుతుంది. హీరోయిన్ గారు మీరు తెలుగుకి ఫస్ట్ టైం అంట కానీ నేనైతే ఇలా చూస్తూ ఉండిపోయాను. సో మీరు చెప్తున్నా కదా సినిమాని మీరు చూడండి అన్న. ఇంకోటి ఫైటింగ్ సీన్లు అన్న, ఫైటింగ్ సీన్ అంటే చేతులతో కొట్టుకోవాలి, కత్తులతో చంపుకోవడాలు అవన్నీ కాదన్న, బుల్లెట్లు. అది కూడా గాల్లో బుల్లెట్లు అన్న. అంటే బుల్లెట్లు పైనుంచి వెళ్తాయో, కింద నుంచి వెళ్తాయో, ఎక్కడికి వెళ్తాయో ఏం చెప్పలేమన్నా, అలా ఉన్నాయి ఆ బుల్లెట్లు. ఒక్కొక్క బుల్లెట్ కూడా ఇంత పెద్ద పెద్ద సైజులు ఉన్నాయన్న బుల్లెట్లు. చూస్తే పిచ్చెక్కిపోయింది నాకు సినిమా. ఆ విఎఫ్ఎక్స్ అంటారు, ఆ విఎఫ్ఎక్స్ కానీ, బీజిఎం కానీ, నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. లాస్ట్ క్లైమాక్స్లో అయితే నిజంగా అందరూ బాధపడతారు, హ్యాపీ పడతారు, ఏమవుతారు ఎవరికి తెలియదు. కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. లాస్ట్ ఒకటి చెప్తాను, ఈ సినిమా నెలంటలు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళన పెళ్ళికాన వాళ్ళు, లవర్ వాళ్ళు, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, ముసలోళ్ళు అందరు వెళ్ళి చూడాలన్న. ముఖ్యంగా ఆర్మీ వాళ్ళు పక్కా వెళ్ళి చూడండి సినిమా, మీ అందరి పక్కా నచ్చుతుంది అన్న. ఆపరేషన్ వ్యాలంటైన్ థ్యాంక్ యూ. చాలా బాగుంది అన్న మూవీ. ఆ గూజ్ బంప్స్ వచ్చిందన్న ప్రతి సీన్ కి, బీజిఎం సీట్లో కూర్చోలేకపోయినా అసలు వేరే లెవెల్ ఉందన్న. ఆ బీజిఎం కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ గాల్లో ఫైట్లు కానీ వేరే లెవెల్ అన్న. ప్రతి ఒక్కరు చిన్న చెట్టుగా పెద్ద అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇది. వరుణ్ దేశ్ గారిది బెస్ట్ మూవీ నాకు నచ్చి, వరుణ్ దేశ్ గారు అన్ని మూవీలో నాకు నచ్చిన మూవీ ఇది, ఒకటే బెస్ట్ మూవీ. వందే మాతరం, వందే మాతరం సినిమా మాత్రం మామూలు లేదు, ఇది కదా సినిమా అసలైనా. వరుణ్ తేజ్ అన్న కట్అవుట్ కి ఇది కావాల్సిన సినిమా. యాక్టింగ్ పరంగా మాత్రం అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. ఏం సినిమా అన్న, అసలు నా లైఫ్ లో ఎయిర్ ఫోర్స్ కష్టాలు దీంట్లో మస్తు చూపించిన అన్న. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో, మనం ఇవాళ రోజుల్లో లవర్స్ డే జరుపుకున్నా, లవర్స్ డే కాదన్న, అది బ్లాక్ డే.
లవర్స్ డే అని అట్లాంటి చిన్న చిన్న పనులు చేయకండి. అసలు వరుణ్ తేజ్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న, నీ యాక్టింగ్కి నేను ఫిదా అయిపోయా అన్న. ఫిదా సినిమాలో ఎలా యాక్టింగ్ చేసినావు, పెళ్ళైన తర్వాత నీకు మళ్ళీ అదృష్టం కలిసి వచ్చిందన్న. సినిమా మాత్రం మస్తు ఉంది, అందరికి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా. చాలా మంది చిన్నల నుంచి పెద్దల వరకు అందరు యూత్ మాత్రం ఈ సినిమా తప్పకుండా చూడండి, చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, ఇలాంటి స్టోరీ తీసుకొని జరిగిన ఇన్స్టేషన్ ఈ సినిమాగా తీయడం మాత్రం నాకైతే మస్తు నచ్చింది. అసలు యాక్టింగ్ మాత్రం మామూలు లేదన్న, హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చంపేసింది భయ. అసలు ఈ సినిమా మాత్రం ఆకాశంలో ఉంటుందన్న, ఎయిర్ ఫోర్స్లో సినిమా మాత్రం నా లైఫ్లో ఇలాంటి సినిమా చూడలే. అసలు ఎయిర్లో సినిమా ఏందన్న, అసలు ఆ స్టోరీ అయినా అంటే అప్పట్లో జరిగిన యుద్ధాలైనా, ఎంతమంది ఆర్మీ చనిపోయిన 40-50 మంది ఆర్మీ చనిపోతే తర్వాత మనకు సెకండ్ హాఫ్లో యుద్ధం స్టార్ట్ అవుతుందన్న, యుద్ధం మాత్రం మామూలుగా ఉండదు. సెకండ్ హాఫ్ లో మాత్రం గూస్ బంప్స్ అన్న, ఏడా మిస్ కాదన్న. ఏ టెన్షన్ ఎప్పుడు అయిపోతుంది, ఏమైతుంది ఏమైతుంది, నెక్స్ట్ ఏమైతుంది, ఎలా అవుతుంది, అసలు అవుతుందా లేదా. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం మామూలు లేదన్న, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూపులే, సినిమా మాత్రం సూపర్. ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న, అసలు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న నాకైతే. అసలు అసలు నేను చూసిన దానికి దీని అమ్మ జీవితం ఇది కదా అన్న సినిమా. అంటే టాలీవుడ్ లో ఇలాంటి స్టోరీ టచ్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా, మా వరుణ్ బాబుకు ఉందన్నా. ఒక పవర్ స్టార్, ఒక మెగా స్టార్ ఇద్దరు కలగలిపిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఎంత ఉందో దానికి మించిపోతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాంటి స్టోరీ తోటి వచ్చిండనా, ఇలాంటి స్టోరీస్ నార్త్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు తీస్తే మనం చూసి అరే ఎలా ఉంది అనుకుంటామన్నా. కానీ మన టాలీవుడ్ లో టచ్ చేసిండనా మామూలుగా, అసలు నెక్స్ట్ లెవెల్ పీక్స్ వెళ్ళిపోయిందన్న సినిమా మాత్రం. అంటే ఎయిర్ ఫోర్స్ ఆ ఏరోప్లేన్స్ లో అసలు ఆ యుద్ధాలు ఏంటన్నా, అసలు నేను ఒకటే చెప్తున్నా, వరుణ్ బాబు గారు మీ హీరో కాదన్న, మీరు ఒక వీరుడు అని చెప్తానా. ఎందుకంటే ఇలాంటి స్టోరీ ఎంచుకున్నందుకు మీరు ఒక వీరుడు అని చెప్పుకోవచ్చనా. అంటే అసలు స్టోరీ అన్న మనకు అందరికి తెలిసిన స్టోరీ అన్న, అంటే పుల్వామా అటాక్ ఎలా జరిగింది దాని గురించి అన్న. కానీ దాని గురించి అసలు ఆయన ఇచ్చిన ఎలివేషన్స్, మనకు నెరేట్ చేసిన విధానము, ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క భారతీయుడికి అసలు గూస్ బంప్స్ వస్తాయన్న. నాకైతే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఆ రేంజ్ లో ఉందన్న సినిమా మాత్రం అన్న. ఒకటే చెప్తున్నా, ఫ్యామిలీ తోటి చూడాల్సిన సినిమా అన్న. అండ్ మీ అసలు ఫిబ్రవరి 14 కి లవర్స్ వెళ్తారు కదా, వ్యాలంటైన్స్ అది ఇది అంటారు కదా, వాళ్ళు కూడా చూడండి అన్న. కొంచెమైనా మారండి అన్న, అసలు ఏముంది ఎలా ఉంది అనే దాని గురించి చాలా స్పష్టంగా చూపించారన్న. అండ్ లిప్ లాక్ కూడా ఉన్నా అన్న, మిలాంటోల కోసం లిప్ లాక్లు అవన్నీ కూడా ఉన్నాయి. సో కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న, లవర్స్ కావాలంటే లవర్స్, అండ్ ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అన్న. వందే మాతరం అన్న. ఇప్పుడే చూశాను ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా, అయితే పిచ్చి లేచిపోయింది అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వరుణ్ తేజ్ గారు ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు డిఫరెంట్ స్టోరీస్, కంచె కానీ గద్దలకొండ గణేష్ కానీ, ఒక సినిమాకి ఒక సినిమా సంబంధమే ఉండదు. ఈ సినిమా కూడా దానికి మించి ఉండదు అనమాట. ఒక నిజం లైఫ్లో జరిగిన మన ఆర్మీ వాళ్ళు 40 మంది చనిపోయిన సీన్ని నిజ కథ రూపంలో రాసుకొని ఒక్కొక్క సీన్ని చాలా చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. మెయిన్ ఆ ఇంటర్వెల్లో వచ్చే యుద్ధం సీన్స్ కానీ, వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆ జెట్ ఫైట్స్ అయితే నిజంగా చాలా బాగుంటాయి అన్న. ఒక చిన్నపిల్లోడి నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఇండియన్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట. పాకిస్తాన్ వాళ్ళు కాదు, ఏ దేశం వాళ్ళైనా మన దేశంలోకి అడుగు పెట్టాలంటే ఉచ్చపోసుకోవాలి, అంత స్ట్రాంగ్ మన ఆర్మీ. దాని పవర్ ఏంటో ఈ సినిమాలో చూపించారు. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ నిజ లైఫ్లో జరిగినా కానీ దాన్ని కథగా మార్చి దానికి సినిమాకి ఏమేమి కావాలో దాన్ని అన్ని చేర్చి ఒక మంచి స్టోరీతో వచ్చారనమాట. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్. అది లవర్స్ డే కాదనమాట, బ్లాక్ డే. చాలా అంటే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. జెట్ ఫైట్స్ కానీ, యుద్ధ సీన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి అన్న. మీదైతే నిజంగా మీరు పెట్టిన రూపాయికి పైసా వసూలు అనమాట, అంత బాగుంది ఆపరేషన్ వ్యాలంటైన్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా గూస్ బంప్స్ వస్తుంది అనమాట. ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ బ్లడ్ సీన్స్ కానీ చాలా చాలా మెయిన్. ఆ 40 నెంబర్ చనిపోయినప్పుడు అయితే నిజంగా పెయిన్ వస్తుంది అనమాట, అంత బాగా చూపించారు. సో మీరంతా ఫ్యామిలీతో వచ్చి చూడండి ఆపరేషన్ వ్యాలంటైన్. ఆయన ఇప్పుడే ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా చూస్తుందా. నాకు నచ్చింది ఏమంటే మెగా ఫ్యామిలీలో ప్రతి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఎవరే కానీ దమ్మున్న హీరో అని చెప్తాను. ఎందుకంటే ఒక పవర్ స్టార్ అయినా, ఒక మెగాస్టార్ అయినా, ఒక రామ్ చరణ్ అయినా, మన ఎవరే కానీ ఒక అల్లోజన్ అయినా, అంటే ఆ ఫ్యామిలీకే సాధ్యం ఏది ఇలాంటి సినిమా చేయలేను. ఎందుకంటే ఎవరు చేయలేరన్నా, అంటే ఆ గడ్స్ ఎవరికి రాదు. అసలు సినిమా ప్లాప్ ఇట్లా సంబంధం పెట్టి ఆ స్టోరీ సెలెక్షన్ ఇస్తే అసలు మైండ్లో నుంచి పోవట్లేదు. అసలు ఎప్పుడో జరిగిన మన పుల్వామా అది ఆ అటాక్ గురించి చూపించడం ఏంది, అసలు నాకు మైండ్లో నుంచి పోవట్లేదు. ప్రతి ఒక్క సినిమా మన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుంది, అది ఏం గురించి కష్టపడతారు, అదైతే నాకు గూస్ బంప్స్ అనిపించింది. అంటే మన కోసం వాళ్ళు ఎంతంత కష్టపడతారు. మనం ఇక్కడ ఒక పూట అన్నం తినాలంటే మనం అక్కడ వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది చూపించారు. నాకైతే నా సినిమా గురించి చెప్పాలంటే వరుణ్ తేజ్ అసలు
అన్న నువ్వు దమ్మును హీరో అని చెప్తున్నా అయితే, ఎందుకంటే సెలెక్షన్స్ స్టోరీ సెలెక్షన్స్ మన వచ్చిన సినిమా ఫ్లాప్ అయినా ఇట్టని సంబంధం లేకుండా కూడా స్టోరీ సెలెక్షన్ చేసుకున్నా కూడా దానికి వాట్సాప్ చెప్తున్నా ఏంటంటే, సినిమా అయితే అసలు మామూలుగా లేదు, ఒక స్టోరీ తీసుకొని చిన్న స్టోరీ అంత పెద్ద స్టోరీ కూడా కాదు, చిన్న స్టోరీ తీసుకుని డైరెక్టర్ ఈడ్చుకోపోయి కదా, డైరెక్టర్ అయితే మామూలుగా తెలియదన్నా. ఇంకా మ్యూజిక్ అయితే మామూలుగా లేదు, ఇంకా సోనీ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నా అయితే, మేజర్ తర్వాత మన తెలుగులో ప్రొడక్షన్ చేసింది వాళ్ళు సెకండ్ సినిమా ఇదే, మేజర్ తర్వాత ఏదీ చేయలేవాళ్ళు. అంతే సోనీ పిక్చర్ తీసుకుందంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత బాగా తీసే సినిమా అయితే అయినా, సినిమా అయితే మామూలుగా లేదన్నా. ప్రతి ఒక్క ఇండియన్ను తన గుండెలపైన చేసుకుని చూడాలి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎప్పుడు రావు, రేర్గా వస్తాయి, అరుదుగా వస్తాయి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎక్కడ చూడలేను ఎందుకు ఇంతకు ముంచి. మేజర్ వచ్చింది కదా, మేజర్ కన్నా చాలా బాగుంది సినిమా అయితే, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. వరుణ్ తేజ్ అన్నకి ఇంక కలెక్షన్సే కలెక్షన్స్ నేను చెప్తున్నా కదా, ఒకటే చెప్తా, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది కదా దాంట్లో. అప్పుడు నా హీరోయిన్ యాక్టింగ్ కన్నా నాకు నచ్చింది ఏంటి వరుణ్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్తాను అయితే, హీరోయిన్ అంత ఇంపాక్ట్ లేకపోయినా కూడా వరుణ్ తేజ్ నా యాక్టింగ్ అయితే అసలు మామూలుగా లేదు. నేను చెప్తున్నా కదా లాస్ట్ కూడా చెప్తా, వందే మాత్రం జై హిందు. ఇంకా పాకిస్తాన్ వాళ్ళకి ఆ ఉచ్చ పోపించిందని చెప్తా, సినిమాలు అయితే బాగున్నాయి అయినా ఏదే కానీ సినిమాలో ఇది ఉంది అది లేదు అనుకుంటా, సినిమా అయితే మామూలుగా పిచ్చిపడలే. బయట కొద్దిగా ఎంత ఇంపాక్ట్ ఉంది అంతే పెట్టాలి కానీ ఎక్కువ అవసరం లేదు. అంటే నువ్వు కెమెరా పెట్టుకుని అడిగేసుకున్నావు ఏదంటే అది, కానీ కెమెరా పెట్టుకుని నీకేం తెలుస్తుంది లోపల చూసి సినిమా చూసినా తెలియాలి కానీ నవదీప్ గారి క్యారెక్టర్ ఎంత ఉందనేసి. సినిమా అయితే అసలు మామూలుగా లేదు, ఆ క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంతే పెట్టారు, కానీ సినిమా అయితే అసలు ఇలాంటి మగోడు ఎవడు లేడు నన్ను తెలుగు ఇండస్ట్రీలో. కథ ప్లాప బాగున్నాయి నా కథ ప్లాప హిట్ అనేది అవసరం పక్కన పెట్టి సినిమా తీసేవాడు కావాలి, అలా ఉంటారు మా వరుణ్ తేజ్. థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్స్ గురించి కదన్నా, ఎయిర్పోర్ట్స్ అయితే చాలా మంది యుద్ధాలు బాంబులు బ్లాస్టింగ్ ఇది ఫ్యామిలీ చిన్నపిల్లలు చూడగలరు, ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న, ప్రతి ఒక్కరు ఆ విఎఫ్ఎక్స్ అంత ఘోరంగా ఏం పెట్టలేదు, ప్రతి ఒక్కరు సినిమా చూడవచ్చు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి కదా చెప్తుండగా, సినిమాలు ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఇలా సినిమా చూసిన ప్రతి ఒక్క ఇండియన్ను చెప్పుకుంటారు జై హింద్ అని నేను చెప్తున్నా కదా, వందే మాత్రం జై హింద్.